ఇక కేటీఆర్ సారు మస్తు ముచ్చడి చెప్తున్నావు కదా గాడికే కదా నువ్వు పోయింది అదే ఇక మీ అయ్యా నియోజకవర్గంలో ఇక మీ బావ పోయి ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు ఏం చేసిండు కా పాప ఆయన ఇల్లు గులగొడితే భార్య పిల్లలు కూడా ఆయన చెల్లిపోయింద్రట ఆయన వదిలేసి ఇక ఏంది పథకాలు ఆపేస్తామని చెప్పిండ్రట ఇల్లు గులగొట్టనియకపోతే పింఛి ఆపేస్తాం రేషన్ కార్డులు ఆపేస్తాం బెదిరింపులా గిదా గాడకమల్ల నువ్వు ఐదుగురు మంత్రులతో వెళ్ళి ఫ్లైట్ వేసుకొని పోయి గత దానికి సంబంధించి ఇక ఇంత ఈ ఇంత అభివృద్ధి అనేది దేశంలో ఎక్కడ జరగలేదు అభివృద్ధి జిల్లా ఏముంది చెప్పాడు ఒక్కటి అభివృద్ధి జిల్లాలకు ధీటుగా ఆడున్న ఒక్క విషయం చెప్పలేకపోయినావు నువ్వు ప్రతి చోట కూడా ఉంది 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 అని చెప్తారు కానీ ఏముంది గిది ఉంది గీ ప్లేస్లో అని ఎందుకు చెప్పలేకపోతున్నారు ఇక మనం పోతున్నామంటే కేటీఆర్ అంటే ఒకటి శంకుస్థాపన ఒకటి రిబ్బన్ కటింగు ఒకటి ఓపెనింగ్ గా తెలిసిందే కదా దాని గురించి నువ్వు ఇంత డబ్బా కొట్టుకోవడం అవసరమా ఏం చేసిండ్రు ఆడ జనాలు మొత్తుకుంటారు ఇల్లు కూల కొట్టిండ్రట ఇక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇక మా అయ్య చెప్పుండే ఆడోళ్ళు షీరేడ మార్చుకుంటారు ఇంటికి చుట్టాలు వస్తే ఏడవంటారు మస్తు ముచ్చడి చెప్పుండే ఏడున్నాయాడ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిలువ నీడ లేకుండా వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసిండ్రు గన్నమాట విన్నవా ఏడ ముఖం ఉంది ఎక్కడికి రమ్మనండి ముఖం ఉందా వీడికి వచ్చే ముఖం అంటాడు నిజంగా ఇక వాళ్ళ ముఖం లేక నీ ముఖాన్ని పంపించినట్టున్నారు ఆడ నాకైతే అట్లా అనిపిస్తుంది నాకు జనాలకు కూడా అట్లా అనిపిస్తుంది గిదిని గురించి నువ్వు ముచ్చట చెప్తాను మళ్ళీ ఏ ముచ్చట ఆడేడా అభివృద్ధి కనబడ్డది నీకు ఇక నియోజకవర్గాలు అంతే ఏడిసే దత్త తీసుకున్నాయి అంతే ఏడ్సే రాష్ట్రంలో పాలన అంతే ఏడిసే గి దీనికి మళ్ళీ దేశంలోనే గొప్పది ఇక నేను చేసినంత ఎవరు చేయలే గీ ముఖ్యమంత్రి చేసినంత ఏ ముఖ్యమంత్రి చేయలే నిజమే ఈ ముఖ్యమంత్రిని నమ్మి ఇక తెలంగాణ వస్తే మా బతుకులు మారతాయని తీసుకెళ్ళి మా బతుకులు మొత్తం ఆయన చేతుల్లో పెట్టినాం కదా మా చేతుల్ని బర్బాస్ చేసినంత ముఖ్యమంత్రి ఏడు చేయలేదు గీనే చేసిండు కావచ్చు నిజమే నువ్వు చెప్పింది నిజం మస్తు చెప్పినావు ఇక గిది గజ్వాలకు సంబంధించి ఈయన చెప్పిన గొప్పలు ఈయన చెప్పిన బీరాలు